కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో నిర్వహించిన సహకార చైర్మన్ల ఎన్నికలో టీఆర్ఎస్ విజయభేరి మోగించింది. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలోని పీఎస్ఈఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందించారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాలో టీఆర్ఎస్ నేతలు సంబరాలు జరుపుకున్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని దుర్షేడు, కరీంనగర్ రూరల్ మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కరీంనగర్ రూరల్ మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి చైర్మన్గా పెండ్యాల శ్యాంసుందర్రెడ్డి, వైస్ చైర్మన్గా బీరం ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్ మాట్లాడుతూ తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్న డైరెక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి గంగుల కమలాకర్ సహకారంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చైర్మన్ ఎలక్షన్లో నన్ను మంత్రివర్యుడు గంగుల కమలాకర్ గారి ఆశీస్సులతో, మా అందరి డైరెక్టర్ల సహకారంతో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ నన్ను ఎన్నుకున్న దానికి డైరెక్టర్లందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సంఘం యొక్క అభివృద్ధికి, రైతుల యొక్క శ్రేయస్సుకు పాటు పడతానని, మన ముఖ్యమంత్రి కేసీఆర్ వర్యులు ఎలాగైతే రైతుల కొరకు రైతు బంధు, రైతు బీమా ఈ పథకాలన్నీ తెచ్చి ప్రజల పక్షాన, రైతుల పక్షాన ఉన్న ప్రభుత్వం కాబట్టి, మేము ఆ ప్రభుత్వంలోనే ఉండటం, మంత్రివర్యుల కింద ఉంటున్నాం కాబట్టి, రైతులందరికీ ఎంతో అభివృద్ధి తీసుకునే దిశగా పనిచేస్తామని తెలుసుకుంటాం. దుర్షేడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల లాంఛనమైంది. ఆనందరావు, బూర్ల నర్సయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ ఆనందరావు, వైస్ చైర్మన్ నర్సయ్య మాట్లాడుతూ తమ ఎన్నికకు సహకరించిన మంత్రి గంగుల కమలాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. దుర్షేడు సహకార సంఘం పరిధిలో ఉన్న గ్రామాల్లోని రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దుర్షేడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి గోదాం నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు. దుర్షేడు ప్రాథమిక సొసైటీ సహకార సంఘంలో ఎలక్షన్లో ఇవాళ చైర్మన్ ఎన్నిక జరిగినది. యునాన్మస్గా బల్మూరి ఆనందరావు, గంగుల కమలాకర్ గారు బల్మూరి ఆనందరావు గారు పేరు చెప్పిండ్రు. వారు ఒక్కడే సింగిల్ నామినేషన్ అయింది. నేను చైర్మన్గా ఎన్నికైనా మా సభ్యులందరూ సహకరించారు. మా సొసైటీ కింద ఉన్న గ్రామాలన్నీ అందరు సహకరించారు. రైతులు, గ్రామ పెద్దలు, పుర ప్రముఖులు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరు సహకరించి నన్ను యునాన్మస్గా చేసినందుకు వారికి పేరు పేరున నా నమస్సుమాంజలులు. 100% చేయగలుగుతాం. రైతులు కూడా అందరు సహకరించాలని కోరుకుంటూ, ముఖ్యంగా మా డైరెక్టర్లందరికీ నాకు ఏకగ్రీవంగా చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరియు మా గ్రామ ప్రజలకు, మరి మాజీ చైర్మన్ అయిన మందరామల్ గారికి, మాజీ వైస్ చైర్మన్ మెండ శ్రీనివాస్ గారు, మరి ఇంకా మా డైరెక్టర్ తోట తిరుపతి గారు, వీరందరి సహకారంతో మేము ఈ సొసైటీని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాము. ఎప్పటికైనా మేము రైతుల కొరకు సహకారం చేస్తామని మేము ఈ యొక్క సొసైటీలో డైరెక్టర్ నిలబడదు. మాకు అందరు సహకరించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్గా రామచంద్రం, వైస్ చైర్మన్గా కామిడి సంధ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, డైరెక్టర్లకు ఎంపీపీ సంపత్, జెడ్పీటీసీ తిరుపతి రెడ్లకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు అన్ని వేళలా అందుబాటులో ఉండి సేవ చేస్తానని హామీ ఇచ్చారు. కాగా కూనారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్గా గజవల్లి పురుషోత్తం, వైస్ చైర్మన్గా తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనెటి సంపత్, జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, వైస్ ఎంపీపీ జూకంటి శిరీష, అనిల్, మండలంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ప్రాథమిక సహకార సంఘం కొత్తగా చైర్మన్ ఎన్నిక అయినందుకు, నేను చైర్మన్ అయినందుకు ఎంతో గర్వపడుతున్నాను. ఎంతో గర్వంగా ఉంది. నేను ఇలా జరుగుతాను ఎప్పుడు కూడా ఊహించుకోలేదు, అనుకోలేదు. నాకు ఇది కొత్తగా వచ్చిన అవకాశం కాబట్టి దీన్ని రైతులందరికీ ఎల్లవేళలు గుణపడి ఉంటా. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి సంబంధించి 13 మందిని డైరెక్ట్గా ఎంపిక చేసినటువంటి ఈ హెదిలాపూర్, జాఫర్కంపేట, వెన్నంపల్లి, మంగపేట, కూనారం గ్రామ పంచాయతీ పరిధిలోని రైతులకు, వారందరికీ కూడా ముందుగా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా యొక్క ఎన్నికకు సహకరించినటువంటి మా పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, మా ఎంపీపీ గారు, జెడ్టీసీ గారు అందరినీ కూడా సన్మానం చేస్తూ మాకు ఈ అవకాశం కల్పించినటువంటి మా గురువు గారు, పెద్దలు, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్గా శ్రీగిరి శ్రీనివాస్, గర్రెపల్లి సింగిల్ విండో చైర్మన్గా గాజుల సందీప్రావు, చిన్నికాలువ పీఎస్ఈఎస్ చైర్మన్గా మోహన్రావు, కనుకుల సంఘానికి కోట వీణ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లను పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా వారిని సత్కరించారు. సుల్తానాబాద్ పీఎస్ఈఎస్ నూతన చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన డైరెక్టర్లకు, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలో టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు కార్యకర్తలు. అధ్యక్షులు శ్రీనివాస్ను గజమాలతో సత్కరించారు. మమ్మల్ని ఎన్నుకొని మా డైరెక్టర్లు అందరూ కలిసి నన్ను 13 మంది డైరెక్టర్లు నన్ను ఏకగ్రీవంగా చైర్మన్గా ఎన్నిక చేసినందుకు వారికి మరియు సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే గత పాలకవర్గమైన మీద రైతులకు కానీ మరియు సంఘ సభ్యులకు కానీ అభిమానం ఉన్నదో అదే అభిమానాన్ని ఈ పాలకవర్గం కూడా ముందుకు తీసుకుపోతుందని తెలియజేస్తా ఉన్నాను. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల పరిధిలో 3 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్ పదవులను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. పెగడపల్లి సహకార సంఘం చైర్మన్గా ఓరుగంటి రమణారావు, వైస్ చైర్మన్గా ఓరుగంటి రాజశేఖరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నందకిరి పీఎస్ఈఎస్ చైర్మన్గా కర్రా భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్గా సంకట కిషన్ రెడ్డి, నంచర్ల సహకార సంఘం చైర్మన్గా మంత్రి వేణుగోపాల్, వైస్ చైర్మన్గా సురేందర్రావులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్న డైరెక్టర్లకు, మంత్రి కోపల ఈశ్వర్కు కృతజ్ఞతలు తెలిపారు. సహకార ఎన్నికలు ప్రకటించగానే ఈ ఎన్నికల్లో రైతులదే విజయం కావాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణలో దాదాపు 98% ఏవైతే సహకార సంఘాలు ఉన్నాయో అవన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ యొక్క అభ్యర్థులు కైవసం చేసుకోవడం జరిగింది, యునాన్మస్గా ఎన్నుకోవడం జరిగింది. అందుకు సహకరించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికలటువంటివి, అందులో నా తోటి డైరెక్టర్గా గెలిచిన అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మరియు మంత్రివారు కానీ మా అనుభవం ఉన్నటువంటి మా జెడ్పీటీసి గారు కానీ, కోఆపరేటివ్ బ్యాంకు సొసైటీ వైస్ చైర్మన్ ఇచ్చినందుకు, డైరెక్టర్లకు మరియు చైర్మన్ మంత్రి గారికి, రాజేంద్ర రావు గారికి, జెడ్పీటీసి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని 2 సహకార సంఘాల్లో గులాబీ పార్టీ కైవసం చేసుకుంది. మళ్ళీ రిపీట్, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని 2 సహకార సంఘాలను గులాబీ పార్టీ కైవసం చేసుకుంది. పోరండ్ల సహకార సంఘం అధ్యక్షునిగా సింగిరెడ్డి స్వామిరెడ్డి, ఉపాధ్యక్షునిగా ఎల్లాల వెంకటరమణారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉదయం 12 మంది డైరెక్టర్లు హాజరు కాగా ఎన్నికల అధికారి సురేందర్ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు నామినేషన్ స్వీకరించారు. స్వామిరెడ్డి అధ్యక్ష, వెంకటరమణారెడ్డి ఉపాధ్యక్ష పదవులకు నామినేషన్ వేశారు. గడువు ముగిసిన అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారి ప్రకటించారు. నూతన పాలకవర్గాన్ని పలువురు సన్మానించారు. ఎన్నికల అధికారిని, సీఈఓని సన్మానించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో మానకొండూరు, ఊటూరు, దేవంపల్లి, గట్టుదుద్దినపల్లి సహకార సంఘాల అధ్యక్ష పదవుల ఎన్నికలు నిర్వహించారు. ఇందులో మానకొండూరు, ఊటూరు, గట్టుదుద్దినపల్లి 3 సహకార సంఘాలను టీఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకోగా, దేవంపల్లి సొసైటీని కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. ఊటూరు సహకార సంఘం అధ్యక్షులుగా ముద్దసాని ప్రదీప్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎడ్ల సతీష్, గట్టుదుద్దినపల్లి విశాల సహకార పరపతి సంఘం అధ్యక్షులుగా అనభేరి రాధాకిషన్రావు, ఉపాధ్యక్షుడిగా కారక అనంతరెడ్డిలో ఎన్నికయ్యారు. మానకొండూరు విశాల సహకార సంఘం అధ్యక్ష పదవికి టీఆర్ఎస్ పార్టీ నుండే ఇద్దరు అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొనగా, ఎమ్మెల్యే రసమి బాలకిషన్ ఆదేశాలతో మద్దికుంట గ్రామానికి చెందిన నల్ల గోవింద్ రెడ్డి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా పంజాల శ్రీనివాస్ గౌడ్ ఎన్నికయ్యారు. దేవంపల్లి సహకార సంఘం చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీకి చెందిన కసిరెడ్డి లత, వైస్ చైర్మన్గా పాకాల రాజేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికైన అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు, సంఘ సభ్యులకు మానకొండూరు ఎమ్మెల్యే రశ్మి బాలకిషన్ శుభాకాంక్షలు తెలిపారు. గట్టుదుద్దినపల్లి సొసైటీ చైర్మన్గా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న డైరెక్టర్ల అందరికీ కృతజ్ఞతలు చెప్తూ, ఎమ్మెల్యే గారి సహకారంతో చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. మరియు సర్పంచులు, డిప్యూటీలు ప్రజల అభిమానంతో ఎన్నుకోవడం జరిగింది.
కార్పొరేటర్ అందరికీ నమస్కారం. దేవంపల్లి సొసైటీ కార్పొరేటర్ నాగ్ల తరఫున ఎన్నికైనందుకు అందరి ప్రజలకు విజ్ఞప్తి. మీరందరికీ అందుబాటులో ఉంటే అందరికీ సేవ చేస్తా అని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మెంబర్లందరికీ డైరెక్టర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.